వరల్డ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ ఆఫ్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి నమస్తే నేను మీ డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఆల్మోస్ట్ అంటే ఎవ్రీడే ఏదో ఒక టాపిక్ మీద నేను మాట్లాడడం జరుగుతుంది వీళ్ళంత వరకు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్ని సెక్టర్స్ వాళ్ళకి అనే ఉద్దేశంతో మ్యాక్సిమం నా వంతు నేను కృషి చేయడం జరుగుతుంది ఎందుకంటే డైలీ ఒక్కొక్క టాపిక్ మాట్లాడటం అంటే ప్రాక్టికల్గా కూడా చాలా కష్టం ఎందుకంటే అన్ని ఏరియాస్ మాట్లాడాలి బట్ స్టిల్ సో నాకు వీలనంత వరకు కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను అది మెడికల్ కానీ లేకపోతే లా ఫీల్డా లేకపోతే ఇండియానా అబ్రాడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి ఒక స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ఆల్రెడీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కదా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అన్నది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్గా ఒక పదిహేను ఏళ్ల క్రితం మనం వెళ్ళినప్పుడు పది ఏళ్ల క్రితం కానీ మనం వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మన ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కువగా బాగానే చదివేవారు చక్కగా ఎగ్జామ్స్ రాసేవారు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా పిల్లలు బాగా సక్సెస్ అయ్యారు మంచి టీచర్స్ ఉండేవారు ఒక సిస్టమేటిక్గా ఉండేది మోర్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఒక పదిహేను ఇరవై వేళు మనం వెనకకి వెళ్ళినట్లయితే ఈ ప్రైవేట్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం గవర్నమెంట్ ఎప్పుడైతే బాగా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ మన పబ్లిక్ స్కూల్స్లో ఉన్నటువంటి క్వాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ ఎప్పుడైతే తగ్గించిందో ఈ ఎడ్యుకేషన్ అనేది డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయి వేరే రకమైనటువంటి ఏదో అన్నట్టుగా అదే ఒక ఒక రకంగా అనుకుంటే ఇంకో రకంగా అయిపోయి ఒక రకమైనటువంటి డిఫరెంట్ షేప్లోకి వచ్చి మేబీ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే కొంచెం మంచి పొజిషన్లో మంచి సక్సెస్ అవ్వగలుగుతున్నారు తప్ప ఒక నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అబవ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యొక్క కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా మంచిగా సెటిల్ అయ్యి లేకపోతే మంచి స్కిల్స్ వచ్చే పరిస్థితి అయితే మాత్రం మన భారతదేశంలో గత పది సంవత్సరాల నుంచి అయితే లేనే లేదు ఇది చాలా ఓపెన్గా చాలా సందర్భాల్లో మనం చెప్తున్నాము ఇది ఎక్కడా కూడా ఇంకెక్కడ కాంట్రాడిక్టర్ లేదు ఇసల స్టేట్మెంట్లో ఎవరన్నా ఇది కాంట్రాడిక్టర్ చేస్తే వాళ్ళకి సరైన అవగాహన లేక చేసినట్టే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఇప్పుడు ఎలా ఉండబోతుంది అని మనం చూసుకున్నట్లయితే అంటే ఆఫ్ కోర్స్ పాతదంటే మనకి జపనీస్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో నేను సపరేట్గా ఎప్పుడైనా వీడియో చేస్తాను అసలు జపనీస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి అనేది చాలా సందర్భాల్లో చాలామంది వినే ఉంటాము అసలు మౌంటేసోర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అవి మనం సపరేట్గా మనం మాట్లాడదు కొంచెం డెప్త్తో బట్ ఇప్పుడు ఓవరాల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడదు ఇట్స్ నాట్ అబౌట్ ది స్కూల్ ఎడ్యుకేషన్ అనేది కాదు ఫ్యూచర్ అంతా టెక్నాలజీ మనకు వచ్చింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఇలాంటి టెక్నాలజీలు అన్నీ వస్తున్నాయి కాబట్టి కమింగ్ నియర్ ఫ్యూచర్లో ఆబ్వియస్గానే ఎడ్యుకేషన్ సిస్టంలో సమూలమైనటువంటి మార్పులు మనం చూడబోతాం హెల్త్ హెల్త్ ఇండస్ట్రీలో చూస్తాం మనం హెల్త్కి ఎప్పుడైనా నేను సపరేట్గా నేను వీడియో చేస్తాను ఇది ఎడ్యుకేషన్ సంబంధించి మనం రిస్ట్రిక్ట్ అవుతాం ఈ రెండు సెటర్లో కూడా చాలా సర్వేగంగా చేంజ్ అవుతున్నటువంటి సెక్టర్లు కానీ కింద మనం చెప్పవచ్చు టెక్నాలజీతో బేస్ అయ్యి ముందుకి దూసుకెళ్తున్నటువంటి సెక్టర్స్ ఎడ్యుకేషన్ సిస్టంలో మన ఫండమెంటల్స్లో మనం వెళ్ళినట్లయితే ప్రపంచంలో అన్ని సెక్టర్స్ అన్ని ఇండస్ట్రీస్ కూడా ప్రతీది కూడా కస్టమైజ్ అయిపోయి చక్కగా మన కస్టమర్స్ నీడ్స్కి తగ్గట్టుగానే ఆ ప్రొడక్ట్స్ అనేది మార్కెట్లో రావడం జరుగుతుంది అన్ఫార్చునేట్గా ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చేటప్పటికి మనకి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై సంవత్సరాల క్రితం వెళ్ళినప్పటికీ కూడా అప్పుడు ఎలాగైతే ఒక క్లాస్ రూమ్లో యాభై మందికి వంద మందికి పాఠాలు చెప్పారో యాభై అలా చెప్తున్నారు ఇప్పుడు యాభై మంది అన్న కాన్సర్ట్ పోయింది అనుకోండి రెండు వందల మూడు వందల కాలేజీలు కూడా ఉన్నాయి మెడికల్ కాలేజీల్లో అయితే అయితే టూ ఫిఫ్టీ స్టూడెంట్స్ కూడా గదిలో పాఠం చెప్పేస్తున్నారు అంటే ఏ అందరూ స్టూడెంట్స్ ఒకే రకంగా ఉంటుందో వాళ్ళ రిసీవింగ్ ఎబిలిటీ కానీ వాళ్ళ ఐక్యూ లెవెల్ కానీ వాళ్ళు రియాక్ట్ అయ్యే నేచర్ కానీ వాళ్ళకి డౌట్స్ వచ్చే విధానం కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఈచ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ డిఫరెంట్ ఇలాంటి ఎప్పుడైతే ఆ సిస్టమ్ అందరికీ కలిపి ఒకే రకమైనటువంటి విధానంలో చెప్పడం వచ్చిందో ఎడ్యుకేషన్ సిస్టమ్ జనరల్గా కూడా కొంత ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే జరుగుతుంది కూడా మనకి భారతదేశంలో ఇప్పుడు ఫ్యూచర్లో మనం చూడబోయేది ఏమవుతుందంటే ఈ టెక్నాలజీ బేసిస్ మీద డెఫినెట్గా సమూలమైనటువంటి మార్పులు మనకి జరుగుతాయని మనం చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగా మనము చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ రీసెంట్గా వినే ఉంటారు కేరళలో కూడా ఏ టీచర్ అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ అని చెప్పి ఆల్రెడీ రావడం పాఠం చెప్పడం కూడా జరిగింది సరే బిగినింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి సో దాని లోపలకంట వెళ్ళి అందులో ఉన్న ప్లస్లో ఏంటి మైనస్లు ఏంటి మనం ఎనాలసిస్ మనం చేయదు కానీ బట్ టెక్నాలజీ శరవేగంగా చాలా స్పీడ్గా ఆ యొక్క లూప్ హోల్స్ని కానీ ఆ షార్ట్ కమింగ్స్ని కానీ ఆ ఇబ్బ ఎక్కడైతే మనకి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందో టెక్నాలజీ వాడినప్పుడు ఎక్కడైతే మనకి ఎఫిషియన్సీ పెరగట్లేదో ఎక్కడైతే యాక్యురసీ పెరగట్లేదో వాటిని కూడా చాలా స్పీడ్గా రెక్టిఫై చేసుకుంటూ టెక్నాలజీ ముందుకెళ్తుందో అవే స్టార్టప్స్ ఇప్పుడు అన్నీ కూడా అందువల్ల టీచర్ ప్లస్ ఏఐ డెఫినెట్గా ఫ్యూచర్లో మనం చూడబోతాం ఆల్రెడీ చాలా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్లో కానీ చాలా కంట్రీస్లో కానీ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది బట్ పెద్ద ఎత్తున మనం చాలా దగ్గరలోనే రెండు వేల ఇరవై ఆరు ఆ టైంకి వచ్చేటప్పటికే చాలా ఎక్కువగా మనం చూస్తాం అంటే టీచర్ ప్లస్ ఏఐ అంటే ప్రతి టీచర్ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే టెక్నాలజీ ఉందో దాన్ని వాడుకుని ముందుకెళ్ళి పరిస్థితి డిపెండ్ అయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఈ కస్టమైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది క్లాస్ రూమ్ లెర్నింగ్ వేరు ఆన్లైన్ లెర్నింగ్ వేరు ఆన్లైన్లో కూడా స్టూడెంట్ యొక్క స్థితిగతుల్ని అతని యొక్క మానసిక పరిస్థితిని అతనికి ఒక ఇంటెలిజెన్స్ని ఇట్లన్నిటినీ బేరేజ్ వేసుకుని ఈ యొక్క టెక్నాలజీ ఆ స్టూడెంట్ కస్టమైజ్డ్గా ఎక్కడెక్కడ వీక్గా ఉందో అలా చెప్పి పరిస్థితి మనకు వస్తుందంటే అంటే వంద వంద శాతం వస్తుందని మనం చెప్పొచ్చు కాకపోతే అది వన్ ఇయర్ పట్టచ్చా టూ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ అనేది పక్కన పెడదాం అంటే ఏంటంటే ఎ కస్టమైజ్డ్ ఏఐ ఎడ్యుకేషన్ అనేది చాలా తొందరలోనే మనం చూస్తూ చాలా విరివిగా తక్కువ కాస్ట్లోనే అందరికీ అందుబాటులోకి వస్తుంది అన్నది విషయాన్ని మనం గుర్తించాలి అలాగే ఈ టీచర్స్ మనం జనరల్గా చెప్పేటప్పుడు చాలా రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉంటారో ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఇదొక మార్పు రెండో పాయింట్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏదైతే మనకి టీచర్స్ ఉంటారో ఈ టీచర్సు ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది స్కూల్స్కి కాలేజీలకు మాత్రమే కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు తప్ప మిగిలినటువంటి స్కూల్స్లో బెటర్ క్వాలిటీ ఉన్న టీచర్స్ లేకపోవడం స్కూల్స్ తక్కువ ఫీజులతో తక్కువ టీచర్లతో తక్కువ శాలరీస్తో అక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ చేసుకుని క్వాలిటీ సరిగ్గా లేకుండా ముందుకెళ్తున్నటువంటిది వైను చాలా ఎక్కువగా ఉంది స్కూల్స్లో చాలా ఎక్కువగా ఉంది కాలేజెస్ ఎలాగ ఉంది పక్కన పెడదాం స్కూల్స్లో కూడా చాలా ఎక్కువగా ఉంది ముందు స్కూల్ని మన స్టం చేసినట్లయితేనే ముందుకెళ్ళదు కాబట్టి ఈ స్కూల్ ఎడ్యుకేషన్లోకి కంప్లీట్గా రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అక్కడ టీచర్స్ గణనిందికి తగ్గిపోయి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అంతా మొత్తం పోయి అక్కడ టెక్నాలజీ రీప్లేస్ చేస్తుంది ఎట్లా రీప్లేస్ అంటే సెంట్రలైజ్డ్ సిస్టంలోకి వచ్చేస్తుంది ఎడ్యుకేషన్ అంతా కూడా మొత్తం అంతా కూడా ఒక చోట ఒక మంచి టీచర్ ఆన్లైన్లో పెడితే ఆన్లైన్ సెంట్రలైజ్డ్ స్టూడియో సిస్టంలో వచ్చి అక్కడ వాళ్ళ క్లాసులు వినే విధానం ఏదైతే ఉంటుందో అది చాలా తొందరలోనే చూస్తారు యాక్చువల్గా నేనే ఒక ప్రాజెక్ట్ అనుకున్నాను అన్ని స్కూల్స్కి మనం సెంట్రలైజర్గా తక్కువ క్వాలిటీతో రోజుకి ఒక రూపాయి చప్పుని తీసుకుని మూడు వందల రూపాయలతో ఒక మొత్తం రెండు రాష్ట్రాల్లో సమూలంగా విద్యా వ్యవస్థను మారుస్తూ జస్ట్ మూడు వందల అరవై రూపాయలు పది సంవత్సరానికి చేస్తూ హయ్యెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని మనం సెంట్రలైజ్డ్ స్టూడియో ద్వారా సార్ లైవ్ మ్యాండేటరీ క్లాసెస్ కింద పెట్టి మనం చేసినట్లయితే డెఫినెట్గా అది చాలా ఒక రెవల్యూషనరీ మెథడాలజీ అవుతుందని చెప్పేసి నేను అనుకున్నాను బట్ ఆ ప్రాజెక్ట్ చేయాలంటే కొంత అదర్ పీపుల్ సపోర్ట్ కూడా అవసరం కాబట్టి నేను దాన్ని ఎప్పుడు వన్ ఇయర్ బ్యాక్ అనుకున్నాను కానీ బట్ నేను ఇంప్లిమెంట్ చేయలేకపోయింది నేను యాక్చువల్గా బట్ అదర్వైజ్ ఇట్స్ ఆన్లైన్ లైవ్ మ్యాండేటరీ క్లాసెస్ కింద జస్ట్ సంవత్సరానికి రోజుకు ఒక రూపాయి చొప్పున తీసుకున్న మూడున్నర అరవై రూపాయలతో ఎలాంటి స్టూడెంట్కైనా హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సో మీకు స్టూడియోస్ ద్వారా లేకపోతే ఆన్లైన్ ద్వారా లైవ్ ఇంటరాక్షన్ ఇట్ ఇస్ నాట్ ది రికార్డెడ్ క్లాసెస్ అలా చేయొచ్చు ఒక సపరేట్ ప్రాజెక్ట్ ఎప్పుడైనా సపరేట్ వీడియోలో అసలు ఎట్లాగా మనం వన్ రూపీ ఎడ్యుకేషన్ ఎట్లా చేయొచ్చు అని నేను ఎప్పుడు అనుకున్నాను వన్ రూపీ ఎడ్యుకేషన్ డాట్ కామ్ అట్లా అనుకున్నాను నేను బట్ ఎనీవే అది సపరేట్ అది ఇలాంటి సమూలమైనటువంటి మార్పులు డెఫినెట్గా మనం చూస్తాం అట్లాగే వేరే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే మనం జనరల్గా ఇప్పుడు సర్టిఫికెట్స్ కానీ ఆన్లైన్ డిగ్రీస్ కానీ ఆన్లైన్ సర్టిఫికెట్స్ కానీ క్వాలిటీ ఉన్నటువంటి కాలేజెస్లో టైర్ వన్ కాలేజెస్లో యాక్సెస్ అందరికీ ఉండదు కాబట్టి ఇప్పుడు ఐఐటీ మద్రాసులో లేకపోతే బీఎస్ ఆన్లైన్ డిగ్రీ పెట్టారు లేకపోతే ఐఐటీ గౌహతి తర్వాత పెట్టడం జరిగింది ఇప్పుడు కొత్తగా త్రిబుల్ ఐటీ హైదరాబాద్ నిన్న కూడా ఒక వీడియో చేయడం జరిగింది నేను రీసెంట్గా ఇలా రకరకాల ప్రీమియర్ కాలేజెస్ ఈవెన్ యూఎస్లో కానీ లేకపోతే మిగతా దేశాల్లో కానీ ఈవెన్ యూకేలో కానీ అన్ని రకాల దేశాల్లోనూ డెఫినెట్గా మీకు అలాంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా మంచి టైర్ వన్ కాలేజీలో ఉన్న ఎడ్యుకేషన్ని మన ఇంట్లో కూర్చునే ఆ సర్టిఫికెట్స్ పొందే అవకాశం ఉంటుందంటే ఉంటుంది అది చాలా ఇప్పుడు జరుగుతుందే ఇంకా విరివిగా ఇంకా బాగా పెరుగుతుందండి అట్లాగే నాలుగో పాయింట్లోకి వచ్చినట్లయితే ఈ యొక్క ఏదైతే మీకు హోమ్ స్కూలింగ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది బాగా పెరుగుతుంది ఇంకా బాగా పెరిగిపోతుంది అంటే ఒకప్పుడు హోమ్ స్కూలింగ్ ఉండేది మన వేదాలు నేర్చుకునే టైంలో మన ఋషుల టైంలో అన్నీ హోమ్ స్కూలింగ్ కింద ఉండేది కస్టమైజర్ కింద తర్వాత ఇలా స్కూల్ సిస్టమ్ వచ్చింది ఇది అంత సక్సెస్ఫుల్ మోడల్ కాదు కాబట్టి మళ్ళీ హోమ్ స్కూలింగ్ సిస్టమ్లోకి వెళ్ళి ఎక్కువ మంది పర్సెంటేజ్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు జనరల్గా లెస్ దాన్ వన్ పర్సెంటే ఉన్నారు హోమ్ స్కూలింగ్ అంటే ఈవెన్ వరల్డ్ వైడ్ చూసుకున్నా కూడా మేబీ ఇది ఇంకొంచెం ఫోర్ పర్సెంట్గా త్రీ పర్సెంట్గా ఫైవ్ పర్సెంట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే నియర్ ఫ్యూచర్లోనే మనం చూస్తాం ఎందుకంటే హోమ్ స్కూలింగ్లో మనకు ఆ టూల్స్ ఆ టెక్నాలజీ ఆ టీచర్సు ఆ నాలెడ్జ్ అనేది ఇంటి దగ్గర కూర్చొని చదివినా కూడా వచ్చే అవకాశాలు మనకు పెరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా హోమ్ స్కూల్స్ కూడా మనం చాలా తొందరలోనే ఆ పర్సంటేజ్ ఎక్కువగా పెరుగుతుంది మనం చూస్తాం కూడా అట్లాగే నెక్స్ట్ పాయింట్కి ఐదో పాయింట్కి వచ్చినట్లయితే ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది ఒకప్పుడు కాలేజెస్లో ఉండేది కాదు చాలా తక్కువ ఉండేది ఈ నేను ఇప్పుడు ఎన్పీటీఎల్ అలాగైతే క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అట్లా కాకుండా ఇప్పుడు ఐఐటీస్లో చదివి ఐఐటీస్లో కూడా మీరు క్రెడిట్స్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం అలాగే అబ్రాడ్లో చదివినటువంటి క్రెడిట్స్ని మన ఇండియాలో ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ మన ఇండియాలో చదివినటువంటి క్రెడిట్స్ని అబ్రాడ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ డిగ్రీ నాలుగు సంవత్సరాలు కాకుండా క్రెడిట్స్తో మీరు రెండేళ్ళు మూడేళ్ళు కంప్లీట్ చేయడం కానీ ఈ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది చాలా రిస్టిక్టెడ్గా కొన్ని కొన్ని కాలేజీలకు మాత్రమే ఉన్నటువంటి సదుపాయం డెఫినెట్గా వితిన్ టూ త్రీ ఇయర్స్లోనే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి కాలేజెస్లో కోర్సెస్ మీరు ఆన్లైన్ ద్వారా కానీ ఫిజికల్గా కానీ వీకెండ్స్లో చేసినా సమ్మర్లో చేసినా ఆ క్రెడిట్స్ని మీరు చదువుతున్న కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసి దాని ద్వారా బెనిఫిట్ పొందే అవకాశం అనేది చాలా తొందరలో చూస్తారు ఆల్రెడీ స్టార్ట్ అయింది తిరుగులైట్ హైదరాబాద్ ఆల్రెడీ క్రెడిట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది వేరే కాలేజీ వాళ్ళకి వీళ్ళు క్రెడిట్స్ ఇస్తున్నారు వీళ్ళు ఆల్రెడీ చదివి అట్లాగే ఆల్రెడీ యూఎస్లో కూడా చాలా కాలేజెస్లో క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఉంది బట్ దే ఒక దేశానికి ఒక దేశానికి మధ్యన క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ కూడా మనం చూడబోతున్నాం డెఫినెట్గా ఇది మంచి పరిణామమే ఇది కూడా డెఫినెట్గా ఈ టెక్నాలజీ వల్ల మనకు ఉపయోగకరమైనటువంటి పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు అట్లా ఏడో పాయింట్లో మనకు వచ్చినట్లయితే ఇది ఏదైతే మీకు ఈ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్చువల్ క్లాస్ రూమ్స్ చూస్తాం మనం అంటే ఇప్పుడు ఉన్నాయి బట్ కంప్లీట్గా ఫుల్ బ్లెజ్డ్గా హండ్రెడ్ పర్సెంట్ వర్చువల్ క్లాస్ రూమ్స్ వస్తుంది డెఫినెట్గా అది మనం చూడబోతాం ఎందుకంటే వర్చువల్ క్లాస్ రూమ్ ద్వారా కూడా ఎడ్యుకేషన్ చాలా చీప్గా చాలా తక్కువ రోజుకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కూడా చేసే అవకాశం ఉంటుంది అట్లాగే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళినట్లయితే సెవెంత్ పాయింట్ ఎయిత్ పాయింట్కి వెళ్ళినట్లయితే మనం ఈ వర్చువల్ క్లాస్ రూమ్స్తో పాటుగానే ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఈ ఎగ్జామినేషన్ చాలా హై సెక్యూరిటీ మెజర్స్తో ఎంత టెక్నాలజీ వస్తుంది కాబట్టి కంప్లీట్గా కంప్లీట్గా రూమ్ మొత్తం క్లోజ్ చేసుకుని ఎగ్జామ్ రాసి ప్రాక్టరేట్ సిస్టంలో ఎలాంటి సౌండ్ లేకుండా ఏదో ఒక రకమైన మెకానిజంని ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్యూచర్లో ఇంకొంచెం దాన్ని స్ట్రిక్ట్గా చేసి చాలా ఎగ్జామినేషన్స్ పేపర్స్ కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళడం కానీ రాయడం కానీ ఈ మనీని దీని అంతా తగ్గించి ప్రాకరడ్ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది ఈ కోవిడ్లో మనకు స్టార్ట్ చేశారు ఇది ఇప్పుడు వాడుతున్నారు ఇది ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉందా అంటే డెఫినెట్గా ఉంది అట్లాగే తొమ్మిదో పాయింట్లోకి వచ్చినట్లయితే మనం ఒక స్టూడెంట్ ఎలాంటి స్టూడెంట్ అయినా ఎలాంటి దేశంలో అయినా ఎలాంటి కోర్స్ అయినా మనం ఎక్కడి నుంచే నేర్చుకునే సదుపాయాన్ని చాలా తొందరలో మనం చూస్తాం మనం మేబీ ఇప్పుడు టెక్ లాంటి కాలేజీలో కానీ అర్బానా ఛాంపియన్ కానీ ఇలాంటి యూనివర్సిటీస్లో కూడా ఫుల్ ప్లేజ్డ్గా యూసీఎల్ కాలేజ్ యూనివర్సిటీ కాలేజ్ లండన్ కానీ ఈవెన్ ఇంపీరియల్ కాలేజ్ లండన్ కానివ్వండి లేకపోతే ఈపీఎఫ్ఎల్ కానివ్వండి ఈవెన్ ఈటీఎస్ జూరియెచ్ కానివ్వండి ఇలాంటి ప్రీమియర్ ఎక్కోలీ కానివ్వండి ఇలాంటి ప్రీమియర్ కాలేజెస్లో కూడా ఫుల్ టైం ఎక్వలెంట్ మాస్టర్స్ ప్రోగ్రామ్ని మీరు జనరల్గా వేరే దేశంలో ఉంటూ కూడా చదువుకుని ఆ డిగ్రీస్ సంపా తీసుకునేటువంటి వెసులుబాటు ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ చేసే ఇవి ఇంకా ఎక్కువగా విరివిగా మనకు పెరిగే అవకాశం ఉంటుంది అట్లాగే నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఇస్ ఈ యొక్క డిజిటలైజేషన్ బాగా పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క టీచర్స్కి సరైనట్టు ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నారు ట్రైనింగ్ సరిగ్గా రావట్లేదు కాబట్టి టీచర్స్ ఎక్స్క్లూసివ్గా ట్రైనింగ్ ఇచ్చే ఏ ఏ టూల్స్ మనకి చాలా తొందరలో మనం చూడబోతాం ఎందుకంటే ఆ ఏ టూల్స్ ఏంటంటే టీచర్కి ఎక్కడెక్కడ ల్యాగింగ్ ఉంది చూడొచ్చు అలాగే ప్రాక్టికల్స్ అన్నీ కూడా ల్యాబొరేటరీస్ మనకి కావాలి కొన్ని కొన్ని ల్యాబొరేటరీస్ మనకి త్రీ డైమెన్షన్లో కానీ కొన్ని ల్యాబొరేటరీస్ మనకు దొరకనటువంటి ప్రదేశాల్లో రూరల్ ఏరియాల్లో కూడా ఆ వర్చువల్ ల్యాబ్స్ కంప్యూటర్ సైన్స్కి అలాగైతే మనకు వచ్చినాయో మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా వర్చువల్ ల్యాబ్స్ వచ్చి ఈ యొక్క రిమోట్ ఏరియాలో ఉన్నటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఇది ఈ డిజిటలైజేషన్ కానీ లేకపోతే టీచర్స్ లెర్న్ చేసే విధానం కానీ టీచర్స్ కూడా వాళ్ళ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో ఇది మనకు పెరిగే అవకాశం ఉంటుంది అట్లాగే నెక్స్ట్ పాయింట్లో మనం వెళ్ళినట్లయితే ఈ యొక్క టీచర్ యొక్క రోల్ కంప్లీట్గా సమూలంగా మారిపోతుంది ఇప్పుడు టీచర్ వచ్చి క్లాస్కి వచ్చి పాఠం చెప్పడం హోంవర్క్ ఇవ్వడం అసైన్మెంట్స్ ఇవ్వడం ఎగ్జామ్ పెట్టడం మార్కులు ఇవ్వడం ఉన్నటువంటి విధానం ఏదైతే ట్రెడిషనల్గా మనం వింటున్నామో ఈ సిస్టమ్ కంప్లీట్గా సమూలంగా మార్పులు జరిగి టీచర్ రోలే పెద్ద మారిపోయి దాని క్వశ్చన్ మార్క్ అవుతుంది ఎందుకంటే టీచర్ రోలు మానిటర్ చేయడం కానీ టెక్నాలజీని మానిటర్ చేస్తూ టెక్నాలజీ ఇచ్చిన అవుట్పుట్ని ఒకసారి చెక్ చేసుకుంటూ స్టూడెంట్స్ ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ ఈ యొక్క టీచర్ మన స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ని టీచర్ అండర్స్టాండ్ చేసుకుని టీచరు ఆ టెక్నాలజీ టూల్స్ని వాడుకుని దాని ద్వారా నాలెడ్జ్ని స్టూడెంట్స్కి ఇచ్చి యొక్క ఆ త్రీ డి సిక్స్టీ డిగ్రీస్ ఆ యొక్క ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్లోకి టీచర్ యొక్క రోలు సమూలంగా మారిపోతుందంటే మారిపోతుంది చాలా తొందరలోనే మనం ఇవన్నీ కూడా మనం చూడబోతున్నాం అలాగే ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ఎంటర్ప్రైన్యూర్షిప్ యొక్క కల్చర్ యొక్క విధానం ఏదైతే ఉంటుందో ఆ కల్చర్ కానీ అలాంటి మైండ్ సెట్ కానీ లేకపోతే అలాంటి కోర్స్ వర్క్ కానీ లేకపోతే అలాంటి సంబంధించినటువంటి విధి విధానాలు కానీ లేకపోతే గవర్నమెంట్ పాలసీస్ కానీ మొత్తం సమూలంగా ఎంటర్ప్రై ఎంటర్ప్రైన్యూర్ వైపు ఎక్కువగా యూత్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు అనేవి ఆల్రెడీ ఇప్పుడుప్పుడే స్టార్ట్ అయినాయి ఇంకొంచెం ముందుకి మనకి వెళ్ళే అవకాశం ఉంటుందండి అలాగే ఫర్దర్గా వచ్చే ఎడ్యుకేషన్ సిస్టమ్లో మార్పులు ఇప్పుడు అందరూ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలి గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళాలి అని చెప్తా ఉంటారు ఇది వంద రెండు వందలు ఉద్యోగాలు పడితే మూడు లక్షల మంది రాస్తారు దాన్ని ధర్నాలు చేయడం లేకపోతే గవర్నమెంట్ జాబులు చాలా తక్కువ ఉంటాయి ఆల్మోస్ట్ టూ పర్సెంట్ కూడా ఉండవు మనకి భారతదేశంలో ఈ తొంభై ఎనిమిది పర్సెంట్ ప్రైవేట్ ఉద్యోగాల గురించి మానేసి టూ పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగాల గురించి మాట్లాడి అవసరమైతే పొలిటికల్ సిస్టమ్ క్వశ్చన్ చేసి ధర్నాలు చేసి లేకపోతేనేమో సూసైడ్ చేసుకుని ఇలాంటి రకరకాలుగా ఏదైతే మనం ఈ చేస్తున్నామో ఈ పిచ్చి పనులు ఏదో చేస్తున్నామో ఈ సమూలంగా ఈ కోర్సులు ఏవైతే ఉన్నాయో అన్ని వరస్ట్ కోర్సులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ ఎటు కానీ హ్యూమానిటీసు లేకపోతే ఆర్ట్స్ లేకపోతే ఇంజనీరింగ్లు ఇవన్నీ చిన్న చిన్న కాలేజీలు చదివి మార్కెట్లో డిమాండ్ లేని కోర్సులు చదివి ఇవన్నీ చదవడం వల్ల గవర్నమెంట్ జాబ్ల మీద క్రేజ్ పెరగడం దానికి సంబంధించి గొడవలు చేయడం ఇవన్నీ ఉన్నాయి అసలు గవర్నమెంట్ జాబ్స్ మీద కంప్లీట్గా క్రేజ్ తగ్గిపోయి గవర్నమెంట్ కూడా చాలా ఆస్పెక్స్లో అంతా ప్రైవేటైజేషన్ వైపు వెళ్ళి ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మాత్రం గవర్నమెంట్ వచ్చి మిగిలిన అన్ని కంప్లీట్గా ప్రైవేట అయిపోతాయి కాబట్టి అసలు గవర్నమెంట్ జాబ్స్ సంబంధించినటువంటి అది ఏదైతే ఉందో అది కంప్లీట్గా తగ్గిపోయి కంప్లీట్గా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఫ్యూచర్లో అంటే ఇప్పుడున్న ఉంది అలాగే నెక్స్ట్ మార్పు డెఫినెట్గా మనం చూడబోయే మార్పు ఏంటంటే ఇది ఏదైతే సిలబస్లు ఏవైతే ఉన్నాయో ఓల్డ్ సిలబస్ నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ఉన్న సిలబస్లు కానీ అసలు మార్కెట్లో జాబ్ డిమాండ్కి సప్లైకి అసలు గ్యాప్ పే విపరీతంగా ఉంది డిమాండ్ని ఎవడ అర్థం చేసుకోవట్లేదు సప్లై ఇచ్చేస్తున్నాం మనం అసలు ఈ సప్లైని డిమాండ్ని లింక్ చేసే సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్లో రావాలని చెప్పి ఎప్పటి నుంచో నేను అంటున్నాను మేబీ అది ఫ్యూచర్లో డెఫినెట్గా వస్తుందని నేను బలంగా నేను ఆశిస్తున్నాను ఎందుకంటే డిమాండ్ ఎక్కడుందో దాని తగ్గ సప్లైని మాత్రమే మనం ఇవ్వాలి ఆ కోర్సెస్ని ఆ సిలబస్ని ఆ డిగ్రీస్ని ఆ సర్టిఫికెట్స్ని ఆ స్కిల్ని సో ఈ రెండు శంకర్నైజ్ చేస్తూ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ డిమాండ్ని సప్లైని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళి పరిస్థితి డెఫినెట్గా కాలేజీలో ఏ కోర్స్ పెడితే ఆ కోర్స్ పర్మిషన్ అడిగితే ఎప్పుడూ ఇవ్వకుండా డిమాండ్ని కూడా దృష్టిలో పెట్టుకుని కోర్సుకి ఎప్పుడూ ఇచ్చే పరిస్థితి ఫ్యూచర్లో డెఫినెట్గా రావాలి వస్తుంది కూడా దాని మీద కూడా ఆల్రెడీ కొన్ని కొన్ని అడుగులు వేయడం జరుగుతుంది డెఫినెట్గా వస్తుంది అట్లాగే పర్సనైజ్డ్ లెర్నింగ్ అనేది ఇంతకుముందు లేదు ఇప్పుడు పర్సనైజ్డ్గా ఒక్కొక్క స్టూడెంట్కి పర్సనలైజ్డ్గా ఎక్కడెక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో చదవడంలో కానీ కాన్సెప్ట్స్ లెర్నింగ్లో కానీ అర్థం అవడంలో కానీ లేకపోతే అసెస్మెంట్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా సమూలంగా టెక్నాలజీ రీప్లేస్ చేసి దాంట్లో కొంత వెసులుబాటు కొంత ఫ్లెక్సిబిలిటీ కొంత ఈజీగా మనకి అందుబాటులోకి కొంచెం సదు అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది డెఫినెట్గా ఉందా అంటే డెఫినెట్గా అది కూడా చాలా తొందరలోనే మనం చూడడానికి ఎక్కువగా అవకాశం ఉంది అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే దీంతో పాటుగా లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో సమూలంగా మార్పు వస్తుంది ఇప్పుడు చాలామంది చెప్తున్నాం మనం రకరకాల వీడియోల్లో ఐటీ జాబుల్లోనూ ఆ జాబులో మీరు లైవ్ ఎప్పుడు నేర్చుకోవాలి అప్డేట్ అవ్వాలి రీస్కిల్లింగ్ అప్ స్కిల్లింగ్ అని చెప్తాం మనం స్కిల్లింగ్ అని సో ఇలాంటివన్నీ అవ్వాలని చెప్తున్నాం డెఫినెట్గా మీరు మనం అందరం కూడా లైఫ్ లాంగ్ లెర్న్ చేసే ఎడ్యుకేషన్ సిస్టంలో కొన్ని వెళ్ళబోతున్నాం అంతే నాలుగు నాలుగేళ్ళు చదివితే ఉద్యోగం చేద్దాం హ్యాపీగా ఉందాం అన్న సిస్టం అసలు మర్చిపోండి ఇంకా ఇక్కడ ఉండదు ఫ్యూచర్లో సో సచ్ మనం జాబ్ చేసినంత వరకు కూడా మన చివరి వరకు కూడా మనం లెర్న్ చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో ఎందుకంటే ఈ అప్డేషన్స్ అనేవి చాలా శరవేగంగా పెరుగుతాయి ఇంతకుముందైతే పదేళ్ళకి ఐదేళ్ళకి ఒకటి వచ్చింది ఓ ఫోన్ వచ్చిందా ఓ లైట్ వచ్చిందా లేకపోతే ఇంకోటి ఏదో టీవీ వచ్చిందా ఇంకొకటి వచ్చిందంటే ఒక్కొక్కదానికి అంత టైం పట్టింది కాబట్టి ఆ టెక్నాలజీస్లో ఉన్న రెవల్యూషన్స్ ఎక్కువ టైం పట్టింది కాబట్టి అంతే స్లోగా మూవ్ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు సరవేగంగా పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా లాంగ్ లెర్నింగ్ అయ్యే విధానం ఏదైతే ఉంటుందో ఫ్యూచర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే కంప్లీట్గా అలా సమూలంగా మార్పులు చేసుకునే అవకాశం ఉందా అంటే ఉందాము అట్లాగే కంప్లీట్గా లైబ్రరీ డిజిటలైజేషన్ సెంట్రలైజ్డ్ లైబ్రరీస్ లైబ్రరీస్ లైబ్రరీస్తో వస్తాయి సో ప్రపంచంలో ఎవరు ఎక్కడి నుంచైనా ఎలాంటి బుక్ అయినా ఎలాంటి మ్యాగ్జైన్ అయినా ఎలాంటి రీసెర్చ్ పేపర్స్ అయినా ఎలాంటి వర్క్లైనా కూడా యాక్సెస్ చేసే అవకాశం డెఫినెట్గా ఉంటుంది దానికి సంబంధించిన టూల్స్ ఆల్రెడీ ఇప్పుడు వర్క్ జరుగుతున్నాయి ఆ టూల్స్ ఎప్పుడైతే వచ్చినాయో మీకు సెర్చ్ ఇంజన్స్ చాలా స్పీడ్గా చాలా పవర్ఫుల్గా తయారవుతాయి ఆ సెర్చ్ ఇంజిన్స్ కానీ ప్రామిట్స్ కానీ కరెక్ట్గా మనం ఇవ్వగలిగితే మొత్తం ప్రపంచంలో జరిగేదంతా కూడా మనకి అందుబాటులోకి వస్తుందా అంటే డెఫినెట్గా ఆన్లైన్ ద్వారా వస్తుందంటే డెఫినెట్గా వస్తుందని చెప్పొచ్చు అంటే టీచర్స్లో మార్పులు జరుగుతాయి టీచర్ రోల్ జరుగుతుంది మామూలుగా ఏదైతే మనం వర్చువల్ అండ్ ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అంటామండి అంటే విఆర్ అండ్ ఏఆర్ అంటాం అంటే మనం ఏదైతే ఊహిస్తామో వర్చువల్గా ఏదైతే ఇలా జరిగితే బాగుండు ఇలా జరిగితే బాగుండు ఏదో అనుకుంటా అది రియాలిటీగా కూడా మార్చుకునే సదుపాయం మనకి ఈ టెక్నాలజీ మనకు కల్పిస్తుంది అంటే వర్చువల్గా ఏదైతే అంటే రియాలిటీ ఏదైతే ఉంటుందో విఆర్ఏఆర్ అది కూడా ఎడ్యుకేషన్ సిస్టంలో వస్తుంది డెఫినెట్గా చాలా తక్కువ టైంలోనే మనం చూస్తాం మనం అట్లాగే కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ డెఫినెట్గా వస్తుంది ఇప్పుడు కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ లేదు సో ఫ్యూచర్లో మనం కాంపిటెన్సీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని చాలా ఈజీగా మనం చేస్తాం మనం సో అందువల్ల ఏంటంటే ఎట్లా చూసినా కూడా డెఫినెట్గా ఉంటుంది కాకపోతే అన్ఫార్చునేట్గా ఇంతకుముందు ఇరవై సంవత్సరాల క్రితం చదువుకున్న జనరేషన్ చాలా మంచి జనరేషను చక్కగా నేర్చుకున్నారు ఫ్యూచర్లో పది సంవత్సరాల తర్వాత జనరేషన్ ఏదైతే ఉంటుందో ఎడ్యుకేషన్ సిస్టంలో సమూలంగా మార్పులు జరుగుతాయి కస్టమైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తుంది పర్సనల్ ట్రైనింగ్ అన్ని వస్తాయి మధ్యలో ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ లేకపోతే వాటి ఎవరైతే స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే ట్రాన్సిషన్ స్టేజ్లో ఉన్నటువంటి ఎటు కాని జనరేషన్ ఇటు పాతదానికి పనికిరాారు ఇటు కొత్తదానికి అడాప్ట్ చేసుకోలేరు ఇది ఇప్పుడు సతమత అవుతున్నటువంటి పరిస్థితి ఈ ట్రాన్స్లేషన్లో నలిగిపోతున్నటువంటి ట్రా జనరేషన్ ఏదైనా ఉందంటే ప్రజెంట్ జనరేషన్ మాత్రమే ఇది పూర్తిగా పాతదే అడాప్ట్ చేసుకోలేరు కొత్తదాన్ని అడాప్ట్ చేసుకోలేరు పాతదే పూర్తిగా అర్థం కాదు కొత్తదే అర్థం కాదు వీళ్ళు కొంత టెక్నాలజీలో ఉన్నారు కొంత టెక్నాలజీ లేని చదువు చదివారు కొంత స్కిల్ లేకుండా ఉన్నాయి కొంత స్కిల్తో ఉన్నాయి సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు డెఫినెట్గా ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా వరస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కింద మనం చెప్పుకోవచ్చు మేబీ ఫ్యూచర్లో డెఫినెట్గా ఈ మార్పులు ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పులు డెఫినెట్గా టెక్నాలజీ సహాయంతో ముందుకు వస్తాయి కాబట్టి చేయొచ్చు బట్ దీంట్లో నష్టాలు లేవా అని మీరు అడగచ్చు డెఫినెట్గా నష్టాలు ఉంటాయి మొత్తం ఎంప్లాయ్మెంట్ టీచర్స్ అన్న వాళ్ళలో మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు పోతాయి ఇప్పుడు కాక నాలుగేళ్ళకి అయితే వెళ్ళి ఎందుకంటే నార్మల్గా చదివి చెప్పే టీచర్లు అవసరం లేదు సో ఎక్స్ట్రాడినరీగా ఎందుకంటే ఇప్పుడు ఒక ఆన్లైన్ డిజిటల్ ద్వారా టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే మీకు వర్చువల్ లెర్నింగ్ వచ్చిందో చిన్న చిన్న కోచింగ్ సెంటర్స్ మొత్తం పోతాయి అవి పోవాలి కూడా ఎందుకంటే వాళ్ళు లూటింగ్ చేసేస్తున్నారు అంటే ఒక రూపాయి ఎడ్యుకేషన్ ఇవ్వాలని నా కోరిక వన్ రూపీ ఎడ్యుకేషన్ అంతే ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఒక ఫారం పెడితే అదే పెడతాను నేను బట్ నేను ఒక ఒక రూపాయికి మనం ఎడ్యుకేషన్ హయెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ క్వాలిటీని మనం ఇవ్వగలిగితే ఇవ్వచ్చు టెక్నాలజీని మనం వాడుకుని అట్లా ఇవ్వగలిగితే సమూలంగా ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ కానీ కాలేజెస్ కానీ ఈ కోచింగ్ సెంటర్స్ కానీ మొత్తం అంతా మీకు ఇబ్బంది అవుతుంది బట్ దానివల్ల అనెంప్లాయ్మెంట్ వస్తుందంటే అది నష్టం అక్కడ మేబీ స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో మీకు బెనిఫిట్ అవుతుంది ఎకనామికల్గా బెనిఫిట్ అవ్వచ్చు తప్ప అలాగే కాస్ట్ చాలా లో కాస్ట్గా ఎడ్యుకేషన్ వచ్చేస్తుంది మనకి సో డెఫినెట్గా అది కొంతవరకు కొంతమందికి ఉపయోగం ఉన్న కొంతమందికి ఇది అలాగే అన్ఎంప్లాయ్మెంట్ జనరల్గా పెరుగుతుందంటే డెఫినెట్గా పెరుగుతుంది యూత్లో అనరెస్ట్ అంటే ఈ టెక్నాలజీ వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు అన్రస్ట్ పెరిగే అవకాశం ఉంటుందంటే ఉంటుంది అనైతికల ప్రాక్టీసెస్ ఎక్కువగా పెరుగుతాయి టెక్నాలజీ ఎప్పుడైతే పెరిగిందో అనైతికల ప్రాక్టీసెస్ కూడా ఆవియస్గా పెరుగుతాయి అంత సిస్టమేటిక్గా చేయకుండా అనైతికలగా చేయడం జరుగుతుంది అంటే మనం ఎట్లా ఆలోచించాలంటే మంచి ఎంతైతే జరుగుతుందో ఎడ్యుకేషన్ సిస్టమ్ సమూలంగా మార్పులు జరుగుతాయి క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశం ఉంది టెక్నాలజీని వాడుకున్నట్లయితే తక్కువ కాస్ట్తో వచ్చే అవకాశం ఉంది వర్చువల్ని మనం ఆలోచించి రియాలిటీగా అయ్యే అవకాశాన్ని మనం చూస్తాం ఎట్ ది సేమ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి లేకపోతే అండ్రెస్ట్ రావడం కానీ లేకపోతేనేమో ఇబ్బందికరమైన పరిస్థితులు ఏదైనా అనైతికలకి ప్రాక్టీసెస్ చేయడం కానివ్వండి ఏవైతే మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ జాబ్స్ లేకపోవడం కానివ్వండి లైఫ్ అంతా ఛాలెంజెస్ కానివ్వండి లైఫ్ లాంగ్ లెర్నింగ్ కానివ్వండి ఇవన్నీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ సో బట్ వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మనం పాజిటివ్ యాంగిల్ చూసుకున్నట్లయితే ఈ టెక్నాలజీ ప్రజెంట్ జనరేషను ప్రజెంట్ మార్కెట్ డిమాండ్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డెఫినెట్గా చాలా స్టార్టప్స్ వస్తాయి కాబట్టి ఎడ్యుకేషన్లో సమూలమైనటువంటి మార్పులు మనం చూడబోతున్నాం చాలా తక్కువ టైంలోనే మనం డెఫినెట్గా మనం చూస్తాం అలాగే దాంతోపాటు జరిగే నష్టాలు కూడా మనం చూడవలసిందే తప్పదు అది కొంతమందికి నష్టం జరిగితే కొంతమందికి లాభం జరుగుతుంది కొంతమంది ఉద్యోగాలు పోతే ఇంకో కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతే కొంతమందికి బెనిఫిట్ అవుతుంది ఎవరికి ఉద్యోగాలు పోతే ఎవరికి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళ వాళ్ళ స్కిల్ బట్టి వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఎబిలిటీ బట్టి ఆధారపడి ఉంటుంది బట్ ఓవరాల్గా ఒకటి ఏదో ఒకటి మనకి నష్టం జరిగితే ఇంకొకటి లాభం జరుగుతుంది ఎందుకంటే నేచర్ అది బ్యాలెన్స్ చేసుకుంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో సమ క్వాలిటీని పెంచి సమూలమైనటువంటి సిస్టమ్ రావాలి వస్తుంది అలాగే చాలా కాలేజెస్ మూతపడిపోతాయి ఫ్యూచర్లో ఉండవు ఇప్పటికే మూతపడిపోతున్న ఐదు వందల కాలేజీలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్న తెలంగాణలో ఈరోజు నూట యాభై కాలేజీలే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల కాలేజీలు కూడా లేవు నూట డెబ్బై ఐదు కాజలు ఉన్నాయి ఆల్మోస్ట్ ఒకప్పుడు నాలుగు వందల యాభై కాలేజీలు ఉన్నాయి ఆ రోజు రాజశాఖ రెడ్డి పెట్టిన టైంలో వచ్చినటువంటి కాలేజీలు మనం చూసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా డెఫినెట్గా మార్పులు జరుగుతాయి ఈ ఈ ట్రాన్సెషన్ స్టేజ్లో ఉన్నటువంటి ఉన్నారు కాబట్టి చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారో బట్ మనం చేసేది ఏం లేదు బట్ డెఫినెట్గా ఫ్యూచర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు సమూలమైన మార్పులు జరుగుతాయి అని అది అంతా పాజిటివ్ వైపే వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ డెఫినెట్గా తక్కువ ఎడ్యుకేషన్ రూపాయికే ఎడ్యుకేషన్ రావాలి ఒక సామాన్యుడు కూడా వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ద వరల్డ్ ఎడ్యుకేషన్ కూడా అతి తక్కువ ఖర్చుతో రావాలి బట్ స్టూడెంట్ సిన్సియర్గా ఉంటే ఖర్చుతో పని లేకుండా తక్కువ డబ్బులతో నేర్చుకుని పైకి ఎదగడానికి అవకాశం అనేది డెఫినెట్గా వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ఎంఎస్సీ ఎంబీఏ హెచ్ఆర్ ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీ మ్యాట్ ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు వరల్డ్ టాప్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా స్టాప్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ వన్ గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డిసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ గారిని సంప్రదించండి